గ్రాని మొదటి వీలుని సుధీర్ డిస్ట్రాయ్ చేశాడు. గ్రాని రెండో వీలుని సుధీర్ డిస్ట్రాయ్ చేశాడు. గ్రాని మూడో వీలుని డిస్ట్రాయ్ చేశాడు. దానికోసం గ్రాని గ్రాండ్ పా ఫ్రెండ్రీన ఒక ప్లాన్ వేశారు సుధీర్ ని ఇరికించడానికి. ఏమండి ఈ సుధీర్ గడి బాగా తట్టుకోలేకపోతున్నాడు. ఎప్పుడు చూసినా వీడు కంపుల నుంచి తప్పి చేసుకుంటున్నాడు, వ్యూస్ కొట్టేస్తున్నాడు. ఆడికి ఏదో ఒక మంచి ప్లాన్ అయ్యాలి కానీ నాకు ఆకలి వస్తుంది. నీకు ఎప్పుడు చూసినా ఆకలి బాగా. ఓ దయ్యపు ఒకన్నానా, నీకేమన్నా ఒక మంచి ప్లాన్ తెలుసా? కష్టపడినా చెమట వచ్చిన పోలీల్ని పటాయించిన ఇళ్ళకి పెయింట్ వేసిన ఇన్స్టాగ్రామ్లో ఫేమస్ అయిన ఇల్లు ఊడ్చిన ఫైనల్గా డెలివరీ బాయ్ అయిన చెప్పేది ఏంటంటే చిన్నప్పుడు అమ్మ నాన్న మాట విని మంచిగా చదువుకుంటే ఈ మాటకి మంచి జాబ్ చేస్తుండేవాడు. మనకు వచ్చిన జాబ్తోనే సర్దుకుపోదాం. రూమ్ 0201 వచ్చేసాం. స్వాతి గారు మీకు పార్సల్ వచ్చిందండి, తీసుకోండి ఇక్కడ సర్దుగా పెట్టండి. థ్యాంక్ యూ అండి. ఇదేవరకు వచ్చిందబ్బా పార్సల్? ఓకే సంతకం పెట్టండి. ఓకే తీసుకోండి సార్. ఈరోజు డెలివరీస్ అని చేస్తాను, ఇంకా వెళ్తున్నాను. అరే ఇంకా ఒక్కటి ఉంది కదా, డెలివరీ చేసి వెళ్ళిపోరా బాబు. నేను ఆ ప్రోడక్ట్ని చూసినప్పుడు అది నా లైఫ్ని మార్చేస్తుందని నాకు కూడా తెలియదు. ఏంటబ్బా ఈ ప్రోడక్ట్? క్లోరోఫామా? అంటే స్క్రూ తప్పి పడిపోతారు కొట్టంగానే. ఎందుకు ఈ ఫామ్ ఎందుకు ఆర్డర్ చేశారు? సర్లే మనకి ఎందుకు ఎవరికి ఏం అవసరం ఉందో. మన జాబ్ వచ్చేసి డెలివరీ ఇచ్చి వచ్చేయడం, సో 5 నిమిషాల్లో డెలివరీ ఇచ్చేద్దాం. విడుదలకి వెళ్లే ముందు ఫైనల్లీ మన క్రికెట్ లో ఎదురు చూస్తున్న కూలెస్ట్ ఈవెంట్ అయితే వచ్చేసింది, అదే ఇండియన్ ప్రీమియర్ లీగ్. అయితే మనం అందరం ఈ స్పోర్ట్స్ కి ఫ్యాన్ అయితే మనం ఈ ఐపీఎల్ ని చూస్తూ ఎంజాయ్ చేయడమే కాకుండా మన నాలెడ్జ్ ని యూస్ చేసి మనీ అర్న్ చేయొచ్చు. దీనికోసం మనం వన్ఎక్స్ బెట్ ని యూస్ చేయొచ్చు. ఇందులో అయితే ఫుల్ గా కన్వీనియంట్ ఉంటుంది. బెట్టింగ్ లైన్ లో, ఇంటర్ఫేస్ లో ఫండ్స్ ని విత్డ్రా చేసుకోవడంలో చాలా కన్వీనియంట్ ఉంటుంది. మీరు ఈ గేమ్ లో జస్ట్ స్కోర్ని ప్రెడిక్ట్ చేసి రియల్ మనీని అయితే ఎర్న్ చేయొచ్చు. మీరు జస్ట్ బెట్టింగ్ ఆన్ ద ఐపీఎల్ మీరు డ్రా లో పార్టిసిపేట్ చేయొచ్చు. అండ్ మీరు ఐఫోన్ ని విన్ అయ్యే ఛాన్స్ అయితే గెలుచుకోవచ్చు. ఇది వన్ఎక్స్ గేమ్ యొక్క సెక్షన్. యూ విల్ ఫైండ్ రియలిస్టిక్ క్యాష్ గేమ్. దీని అయితే పూర్తి వరల్డ్ అయితే ఆడుతుంది. ఇక్కడ మీరు ప్లే చేసి వినవచ్చు మనీని బై జస్ట్ సెటింగ్ ద ఆడ్స్. అండ్ ఆల్సో మీరు కనుక దోస్తు 7 అనే ప్రోమో కోడ్ ని యూస్ చేసినట్లయితే మీకు మీ ఫస్ట్ డిపాజిట్ మీద 26,000 అప్ టు బోనస్ అయితే వస్తుంది. సో ఇందులో అనుభవం అండ్ ఆసక్తి ఉన్న వాళ్ళే వెళ్ళండి. ఓకే వెళ్ళి చూడడానికి బాగానే ఉంది. కాలింగ్ బెల్ కాల్ మేడం. ఎవరు? మీకోసం ఒక పార్సల్ వచ్చింది మేడం. లోపలికి ఒక్కసారి రండి. లడ్డు కావాలా నాయన? నన్ను లోపలికి రమ్మంటుంది. ఏమి ఆలోచించకుండా ఇంకా ఇంటి లోపలికి వెళ్ళిపోయాను. ఎక్కడున్నారు మేడం? మీకోసం ఒక ప్రొడక్ట్ వచ్చింది మేడం. ఇదేదో చాలా వింతగా ఉంది. మీరు సిగ్నేచర్ పెడితే వెళ్ళిపోతాను మేడం. కూర్చోండి, వస్తున్నాను. ఓకే మేడం, కూర్చుంటాను. ఓ ప్రాజెక్ట్ మాకు పెళ్ళైతే నీ పేరు పెట్టుకుంటారే, ఆ పుణ్యం మీద నువ్వే కట్టుకో. టేబుల్ మీద పెట్టండి. టేబుల్ మీద పెట్టినా మేడం? ఓకే మేడం, పెడుతున్నాను. ఓకే ఇల్లు మాత్రం చాలా బాగా కట్టారు మేడం, చాలా బాగుంది. ఇది ఆస్తంతా మనదే. ఇంకా నేను తెచ్చిన ప్రోడక్ట్ నా మీద వాడానేంటి? 6.5 hours later అలా సీన్ కట్ చేస్తే ఇలా అయిపోయింది నా బతుకుని. తర్వాత ఆతరం చేసేసింది కైసి గ్రాని. 1 minute పి
పెళ్ళైన తర్వాత నాకు మెలకు వచ్చింది అండ్ పారిపోవడానికి ట్రై చేస్తుండగా అప్పుడే నన్ను ఎవరో ఫాలో అవుతున్నట్టు అనిపించింది. ఎవరా అని చూస్తే గ్రానీ అమ్మ. ఆ గ్రానీ అమ్మ నుంచి ఎలాగో అలాగే తప్పించేసుకోవాలనుకున్నాను అండ్ నాకు ముందే ఒక లైట్ హౌస్ అయితే కనబడింది. అక్కడ మేబీ పోలీసులు ఉంటారేమో అని ఆ లైట్ హౌస్ లోకి వెళ్దాం అనుకున్నాను అండ్ డోర్ ఓపెన్ చేసి లైట్ హౌస్ లోకి అయితే వెళ్ళిపోయాను అండ్ అది చాలా సేఫ్ ప్లేస్ అనుకున్నాను. కానీ అది గ్రానీకి నాకు వాళ్ళ అమ్మగారు గిఫ్ట్ ఇచ్చిన ఇల్లది నాకు తర్వాత తెలిసింది. ఇది ఇల్లు కూడా కాదు తప్పించుకోవడానికి. ఇక్కడ ఇది మొత్తం ఒక లైట్ హౌస్. తెల్లవారితే నన్ను చంపేస్తుంది. సో తెల్లవారక ముందే మనమైతే ఈ లైట్ హౌస్ నుంచి ఎస్కేప్ అయిపోవాలి. ఓ దీనమ్మ గ్రాడి ఏమిటి కొప్ప తెచ్చావు. నిజంగా ఒక లైట్ హౌస్ అయితే బంధించింది కదా. ఈ లైట్ హౌస్ లో కూడా చూడండి చిన్న చిన్న రూమ్లు అయితే ఉన్నాయి. సో నేనైతే ఈ డోర్ని ఓపెన్ చేసి అక్కడ ఏముందో చూడాలనుకుంటాను. బట్ ఈ డోర్ అసలు ఓపెన్ అవ్వట్లేదు. ఈసారి మాత్రం గ్రాడి చాలా పెద్ద ప్లాన్ వేసింది గైస్. ఎక్కడి నుంచి తప్పించుకోవాలి ఏం అర్థం కావట్లేదు. దేవుడా నాకేమనిపిస్తుంది అంటే గ్రాని పడుకుని ఉంటుంది. సో దానికోసం మనం ఏం చేద్దాం అంటే తొందరగా ఈ లైట్ హౌస్ నుంచి ఎలా తప్పించుకోవాలి అదే అర్థం కాదు. ఒక ఇంటి నుంచి తప్పించుకోగలం బట్ ఒక లైట్ హౌస్ నుంచి అయితే ఇదే ఫస్ట్ టైం అయితే అవ్వబోతుంది. సో ఈ డోర్ని అయితే ఓపెన్ చేద్దాం లేదా ఒకసారి పైకి వెళ్దామా. సరే ఒకసారి ఇక్కడ కూడా ఏముందో చూద్దాం ఎందుకంటే పైన గ్రాని ఏమైనా ఉండొచ్చు మనకి. సో ఓకే దీన్ని అయితే ఓపెన్ చేసేసా అండ్ వేరే రూమ్ చూడగలరు కదా. అంటే నాకు గ్రానికి పెళ్ళిన తర్వాత తట్టుకోలేకపోతాను గైస్. దేవుడా ఎలా ఊహించుకుంటావు గ్రాని. అసలు నీ ముసలిదాని వయసుకి నాకే నాకు ఏం మాట్లాడాలో కూడా ఏం అర్థం కావట్లేదు గైస్. ఈ ముసలిదానికి నేను ఎందుకు అవసరం అయ్యాను. అసలు ఎందుకు ఇలాంటి ప్లాన్ వేసిందో ఏం అర్థం కావట్లేదు. సో డోర్ అయితే ఓపెన్ చేసేద్దామని. ఓకే ఓకే నాకు అర్థమైపోయింది. గ్రాని అయితే మనం తప్పించుకోకుండా లైక్ ఎక్కడ దాక్కుండేదో కూడా అర్థం కావట్లేదు. ఈ గ్రాని అనేది ఆ రూమ్లో ఉంది కదా. దేవుడా ఇప్పుడు ఆ రూమ్లో పైనుంచి అయితే సౌండ్ వచ్చింది. రే బాబు ఓ నో 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 ఓ మై గాడ్ గ్రాని ప్లీజ్ 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 నన్ను చేయమాక ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఓకే 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 చీకటిగా ఉంది కదా. సో గ్రాని అయితే పైకి వెళ్ళిపోతుంది గైస్. దేవుడా మనం చూడనట్టుంది ఎందుకంటే రాత్రి అయిపోయింది. సో ఓకే మనమైతే ఆ రూమ్లోకి వెళ్దాం. గ్రాని ఎక్కడైతే ఉందో ఎందుకంటే ఆ రూమ్లో ఏమైనా ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఓకే ఓకే కూల్. సో ఓకే గైస్ మనమైతే ఈ డోర్ని మూసేద్దాం. ఇంకా గ్రాని అయితే రాదు. సో ఇక్కడ ఏమన్నా మనకి క్లూ దొరుకుతుందా ఇక్కడ నుంచి తప్పించుకోవడానికి. ఇక్కడ నుంచి తప్పించుకోవడానికి ఓ మై గాడ్ గ్రాని వచ్చేస్తుంటుంది. గ్రాని వచ్చేస్తుంటుంది. దేవుడు నాకైతే సౌండ్ వచ్చేసింది గైస్. గ్రాని అయితే కిందకి దిగినట్టు. సో మనమైతే ఈ డోర్ని క్లోజ్ అయితే చేసేద్దాం. గ్రేట్ గైస్ అండ్ ఇక్కడ ఏదో రాసింది. మోస్ట్ లైక్లీ దిస్ ఈజ్ ద లాస్ట్ టైం వి విల్ మీ. పెళ్లి చేసుకుంది లాస్ట్ టైం మీట్ అంటుంది. నాకైతే ఏమర్థం కావట్లేదు గైస్. నేనైతే తెల్లవారులోగా ఇక్కడ నుంచి తప్పించేసుకోవాలి లేకపోతే నేను ఇంకా అంతమే. సో ఇక్కడ నుంచి మనమైతే లిఫ్ట్ ద్వారా అయితే పైకి వచ్చామండి. ఇక్కడ లిఫ్ట్ అయితే అరే లిఫ్ట్ ఓపెన్ అవ్వరా కిందకి వెళ్ళిపోతాను. ఓ మై గాడ్ ఈ లిఫ్ట్ అయితే అసలు ఓపెన్ అవ్వట్లేదు గైస్. ఈ లిఫ్ట్ ఓపెన్ చేయడానికి ఏం కావాలి ఇక్కడ. లేరనే ఇస్తా బ్యాకే తెల్లబాచే. ఓకే గైస్ ఈ లిఫ్ట్ని ఇక్కడ యాక్టివేట్ చేయడానికి మనకి ఏదో ఒక బటన్ అయితే కావాలంట. బట్ ఆ బటన్ అనేది ఎక్కడ దొరుకుతుందో మనకే తెలియదు. సో మేబీ పైన అయితే దొరికే ఛాన్సెస్ వస్తున్నాయి. బట్ ఈ లిఫ్ట్ చూస్తుంటే ఇరిగిపోయినట్టుంది. సో మనం ఈ లిఫ్ట్ ద్వారానే కిందకైతే వెళ్ళాలి. సో ఇప్పుడు పదండి గ్రాని అయితే ఉండకపోతే చాలు లేకపోతే నన్ను కట్టేస్తుంది గైస్. నేను ఇంకా తప్పించుకుంటున్నానని గ్రానీని ఉన్నసి ఎన్నిసార్లు ప్లాన్ చేసినా సరే నేను తప్పించేసుకుంటాను గ్రాని. సో ఓకే ఓపెన్ చేశాను. ఓ నో 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 ప్లీజ్ ప్లీజ్ తప్పించేసుకోను తప్పించుకోను. ఇంకా తెల్లవారుజాము అవ్వడానికి 2 గంటలు మాత్రమే ఉంది. సో ఈ 2 గంటల్లో మనం తప్పించేసుకోవాలి. సో గ్రాని ఎక్కడుంది. ఓహో వస్తుంది వస్తుంది. మనం సైడ్కి దాక్కుందాం. ఓకే ఓకే పైకి వెళ్తుంది. అబ్బా నేనైతే పైకి వెళ్ళాలనుకుంటున్నాను బట్ ఈ గ్రాని అయితే వెళ్ళిపోతుంది. నేనేమన్నా ఈ డోర్ని ఓపెన్ చేయగలనా అంటే ఈ డోర్ని అయితే ఓపెన్ చేయలేకపోతున్నాను. బా నేను ఇప్పుడు పైకి వెళ్ళాలి కదా. ఎందుకంటే కింద ఏమీ లేదు. కిందకి వెళ్ళే స్టేర్స్ కూడా లేవు. సో ఈ రూమ్లో చూస్తే మనకి ఏదో ఒక ఈ లిఫ్ట్ని యాక్టివేట్ చేయడానికి ఒక బటన్ వస్తుంది వస్తుంది వస్తుంది. సో మనకి ఆ లిఫ్ట్ని యాక్టివేట్ చేయడానికి ఒక బటన్ అయితే కావాలి. సో ఆ బటన్ తీసుకొని వెంటనే మనమైతే లిఫ్ట్ని యాక్టివేట్ చేసుకుని తప్పించేసుకోవచ్చు అనుకుంటా. సో గ్రాని అయితే పైకి వెళ్ళింది. ఇంకా పైన అనేది ఎలా ఉంటుందో తెలీదు. గ్రాని ప్లీజ్ ప్లీజ్ ఆ రూమ్లోకి వెళ్ళిపోయి మా బాబోయ్ ఈ గ్రాని ఏంది కదా మూన్ వర్క్ చేస్తుంది మెట్ల మీద. ఓ ముసల్దానా నీకు తాత ఉన్నాడు కదా నాతో ఎందుకు నీకు వైరం. దేవుడా నేనేం తప్పు చేశాను కదా గ్రానికి. అదే సరదాగా ఆట పట్టించేవాడిని ఇంటికి వెళ్ళి దానికై నన్ను పెళ్లి చేసుకుని ఇలా టార్చర్ చేయాలా ఏంటి. ఓకే గైస్ గ్రాని అయితే అటు వెళ్ళిపోయింది. ఇంకా మనం అయితే పైకి వెళ్ళిపోదాం. అంతే అంతే ఇంకా సూపర్. అరే దీనికి ఏదో లాక్ ఉందండి గైస్. దేవుడు ఆ గ్రాని పైకి రాకముందే మనం అయితే వెళ్ళిపోవాలి. ఇక్కడ అయితే 2 రూమ్లు అయితే ఉన్నాయి. లాక్ చేసేద్దాం అండ్ బెటర్ బా. దేవుడా నేను రాంగ్ చోటుకు అయితే వచ్చినట్టున్నాను. సో గ్రాని వస్తే మనమైతే ఇక్కడ అయితే దాక్కోవచ్చు.
సో మనమైతే రాంగ్ పొజిషన్కి అయితే వచ్చేసాం కదా, అమ్మ బాబాయ్ గ్రానీ కనుక ఇక్కడికి రాకూడదు కదా, అస్సలు రాకూడదు. సో ఇక్కడ ఏమైనా ఉన్నాయా? నో గైస్, ఇక్కడైతే ఏం లేవు. దేవుడా దేవుడా, మనకి ఏదైనా ఒక మంచి క్లూ దొరికేటట్టు చూడు దేవుడా. అసలు లైట్ హౌస్లో నిజంగా తప్పించుకోవడం చాలా చాలా కష్టంగా ఉంది గైస్. ఇప్పటిదాకా మనకి ఒక్క క్లూ అంటే ఒక్క క్లూ కూడా దొరకలేదు. ఇంత కష్టంగా ఉంటుందా దేవుడా? మనమైతే నిజంగా ట్రాప్ అయిపోయామని అయితే అనిపిస్తుంది. ఓకే ఓకే, గ్రానీ రావట్లేదు. అమ్మయ్యా, మనం ఈ రూమ్లోకి అయితే వెళ్దాం. అండ్ మనమైతే ఒక బాత్రూంలోకి అయితే వచ్చాం గైస్. సో ఈ బాత్రూంలో మనకి ఏమైనా క్లూ దొరుకుతుందా? ఇక్కడ ఓ ఇక్కడ దొరికే ఛాన్సే లేదు, ఎందుకంటే చేశాడు. ఓకే గైస్, ఈసారి పైకి వెళ్ళినప్పుడు మాత్రం అస్సలు అంటే అస్సలు సౌండ్ చేయకూడదు అన్నమాట. సో ఓకే 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 ఓకే, పదండి 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 పదండి. ఈసారి మాత్రం డోర్ మూసేసుకుందాం, ఎందుకంటే బాగానే గ్రానీ వచ్చేస్తుంది గైస్. సో నిజంగా దేవుడా, ఈ గ్రానీకి సిగ్గుచారం అంటూ ఏం లేదు గైస్. ఒక బాత్రూమ్ లోపలికి వస్తున్నప్పుడు తలుపు తట్టి రావాలంటే ఒక ఎన్నిత జ్ఞానం కూడా లేదు దేవుడా. నేనైతే ఇప్పుడు సౌండ్ అయితే చేయట్లేదు. సో నేనైతే త్వరగా ఇక్కడ ఏమన్నా మనకి క్లూస్ ఉన్నాయేమో చూస్తాను. అండ్ ఉండండి, ఇక్కడ ఏదో మెరుస్తుంది. ఏంటిది, సేఫ్ కీనా? ఓకే, సో నాకైతే సేఫ్ కీ దొరికింది. సో ఓకే, గ్రానీ లేదు, గ్రానీ లేదు. ఓకే, ఇప్పుడు కొంచెం ముందుకైతే వెళ్దాం. ఓకే, గ్రానీ అయితే రావట్లేదు. ఓపెన్ చేద్దాం అండ్ లిఫ్ట్ కీ. ఓ మై గాడ్, ఫైనల్గా గైస్, ఫైనల్గా. ఇక్కడేముంది? ఓకే, ఇది డోర్ ఈజ్ లాక్డ్, ద లాక్ ఈజ్ రస్టా. ఓకే, నాకైతే ఏం అర్థం కావట్లేదు. సో ఇప్పుడైతే మనకి ఒక బటన్ అయితే దొరికింది గైస్. సో ఇదేంటంటే లిఫ్ట్ బటన్ అంట. ఓ, మనం దీన్ని లిఫ్ట్గానే పెడితే లిఫ్ట్ వర్క్ చేస్తుంది గైస్. అమ్మయ్య, నాకు దొరికిన ఫస్ట్ క్లూ గైస్ ఇది. సో ఓకే ఓకే, ఒకవేళ గ్రానీ వస్తే కనుక ఇక్కడైతే దాక్కుందాం గైస్. సో ఓకే ఓకే, కూల్. ఏ నో 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 నో. అమ్మా దేవుడా, జస్ట్ మిస్ గైస్. ఓ మై గాడ్, ఇక్కడే వచ్చి సెర్చ్ చేస్తుంది. నిజంగా కథ వేరేగా ఉండేది. వెళ్ళిపోతుంది 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 వెళ్ళిపోయింది. వస్తున్నా వచ్చేస్తున్నా గ్రానీ, ఇంకా లిఫ్ట్ ఎక్కేసి పారిపోతాగా. సో ఓకే, నేనైతే దీన్ని ఇక్కడ పెట్టేశాను. సో ఓపెన్ అవ్వు ఓపెన్ అవ్వు. ఎస్ 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 ఎస్, కూల్ కూల్ కూల్. ఓపెన్ అవ్వు ఓపెన్ అవ్వు. యా. ఓకే ఓకే, తొందరగా క్లోజ్ అవ్వు క్లోజ్ అవ్వు. ఏ నొక్కలి, ఏం అర్థం కావట్లేదు గైస్. బట్ ఇదైతే క్లోజ్ అయిపోయింది. సో ఇప్పుడు నేను మాత్రం పైకి మాత్రం తీసుకెళ్ళమాక ప్లీజ్ ప్లీజ్, గ్రౌండ్ ఫ్లోర్కి తీసుకెళ్ళి నేను ఎక్కడి నుంచి తప్పి చేసుకోవాలి. అక్కడ గ్రానీ అమ్మ ఉండకపోతే చాలు గైస్, అదే నాకు చాలా మంచి విషయం అన్నమాట. సో ఓకే, ఇదేంటి, ఇంత చీకటిగా ఉంది. ఓకే గైస్, గ్రానీ అమ్మ అయితే కాపలాగైతే లేదు కింద. సో పరిగెత్తండి, పరిగెత్తు 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 పరిగెత్తరో. ద డోర్ ఈజ్ లాక్డ్. బా, ఏదో ఫిట్టింగ్ ఉంటుంది విత్ ఏ మ్యాగ్నెటిక్ లాక్. ఏం మ్యాగ్నెటిక్ లాక్ రా, ఇక్కడ ఏముందిరా దేవుడా? ఇదైతే మ్యాగ్నెటిక్ లాక్తో లాక్ అయి ఉందంట. బా, ఏం చేయాలి ఇక్కడ? ఏదైనా మనకి ఒక మ్యాగ్నెటిక్ది ఏదైనా దొరకాలి గైస్. ఓకే ఓకే, మనం ఈ డెస్క్ దగ్గరికి వెళ్దాం, మనకి ఏమైనా దొరుకుతుందేమో చూద్దాం. సో ఈ డెస్క్ దగ్గర ఉత్త కంప్యూటర్ మాత్రమే ఉంది, ఏం లేదు. అరే దేవుడా, ఇప్పుడు ఎలా ఆన్ చేయాలరా? ఇక్కడ ఎలాంటి బటన్ కూడా లేదే, ఎలా ఎలా ఉండండి గైస్. ఇక్కడ ఏంటి, ఐడి అంటే టంబ్లర్. ఓకే ఓకే, ఇదే మ్యాగ్నెటిక్ లాక్ గైస్. సో ఇదేదో టంబ్లర్ కావాలంట, చూడండి ఇక్కడ అన్నీ ఉన్నాయి. దాన్ని వెతకాలి, కొంపు తీసేది. దీనికోసం ఏమైనా పైకి వెళ్ళాలా ఏంటి? దేవుడా, నేను మాత్రం పైకి వెళ్ళాలనుకోవట్లేదు గైస్. సో ఇక్కడ ఏమైనా ఆ లిఫ్ట్ దగ్గర ఏముందేమో చూద్దాం. ఉండండి గైస్, ఈ డబ్బాలు ఉన్నాయి. ఈ డబ్బాలో ఏమైనా ఉందా? లేవు. అమ్మయ్యా, ఫైనల్లీ గైస్, మనకైతే తమిళ దొరికింది. ఇంకానేమో, నేనేమన్నా ఆ లిఫ్ట్తో పైకి వెళ్ళలేమో అనుకున్నాను, బట్ ఇక్కడ మనకైతే తమిళ అయితే దొరికిపోయింది. సో దీనైతే మనం ఇక్కడ పెట్టేద్దాం. అండ్ ఇదైతే యాక్టివేట్ అయిపోయింది. సో ఇప్పుడైతే లాక్ ఓపెన్ అవుతుంది కదా. ప్లీజ్ ప్లీజ్ దేవుడా, ప్లీజ్ ఓపెన్ అవ్వాలి ఓపెన్ అవ్వాలి. ఓకే ఓకే, ఓపెన్ అయింది అమ్మయ్యా. ఫైనల్గా గైస్, మనమైతే గ్రానీ లైట్ హౌస్ నుంచి అయితే తప్పి చేసుకున్నాం. దేవుడా, గ్రానీ ఇంత పెద్ద ప్లాన్ చేస్తానని నేనైతే కళ్ళో కూడా అనుకోలేదు గైస్. పెళ్లి చేయించి ఇలా లాక్ చేసి, వాళ్ళ అమ్మతో ఇలా ట్రాప్ చేయించి. ఓ మై గాడ్, చూడండి గైస్. అండ్ ఆల్సో నాకు గ్రానీకి సపరేట్గా కట్టించిన ఇల్లు లాగా లైట్ హౌస్. ఓ మై గాడ్, ఈసారి మాత్రం చాలా చాలా జాగ్రత్తగా అయితే ఉంటుంది డెలివరీ పర్సన్స్ ఇస్తున్నప్పుడైతే. సో హోప్ మీకు ఇది గేమ్ ప్లే వీడియో నచ్చే ఉంటుంది. సో ఇలాంటి మంచి మంచి ఇంకా గేమ్ ప్లే వీడియోస్ మీ మొబైల్లో చూడాలనుకుంటే కింద బగ 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 మండకుండా రెడ్ కలర్లో ఉంటుంది సబ్స్క్రైబ్ బటన్, దాన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. కోసం మీకు వీడియో వచ్చిన మీ గలీలో ఉన్న మీ క్లాస్లో ఉన్న ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసేయండి. సో మిమ్మల్ని అందరినీ నా నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ హారర్ గేమ్ ప్లే వీడియోలో కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.